లాక్డౌన్ గురించి ఎవరూ బాధపడాల్సిన పల్లె. లాక్డౌన్ అంటే మీ ప్రాణాలు భద్రంగా దాచిపెట్టే ఓ సంజీవిని మాత్రమే. అది 2 నెలల నెలాని ఎట్టి పరిస్థితులు ఆలోచించకండి. అమ్మ కడుపులో 9 నెలలు ఉంటాం, ఇంట్లో 2 నెలలు ఉండలేమా? పిల్ల పాపలతో హాయిగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకండి. ఈ వ్యాధిని మాత్రం మీ ఇంటికి తెచ్చుకోవద్దు, తెచ్చుకోవద్దని మీకు మనవి చేస్తున్నా. మనిషి బ్రతికుంటే ఏదైనా సాధించవచ్చు. కరోనా భయపడుతుంది ఇప్పుడు, ఏమీ కాదు. ఎవరింట్లో వారే ఉంటే, బయటికి రాకుండా ఉంటే కరోనా కాదు కదా, దాని ముత్తాత ఏం చేయలేదు. ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో పాజిటివ్ వ్యక్తులు కలుస్తారు, ఇక అంతే. నేరుగా కరోనాని ఇంటికి తెచ్చుకోవచ్చు. మన ప్రాణాలు మన చేతుల్లోనే, ఆలోచించండి. ఏమి నాయనా ఇది, ఇక్కడుండలేకపోతానా? మా పరిస్థితి కూడా ఇంతరా ఇక్కడ? ముందు తప్ప ముందు వెనక ఎవరు లేరునాయనా. సూచన సముద్రమే చూసుకుంటా కూర్చున్నా. వచ్చి తీసుకుపోనాయనా, తీసుకుపో. రేయ్ చెప్పేదినా. ఏం తమ్మిది, ఏప్రిల్ 15 రెండు రోజుల ముందే కనకదుర్గ బార్ కళ్ళ మెదిలింది, ఇక లాక్డౌన్ అయిపోయింది. ఇడిసి పెడతాడు అనుకున్నాం తమ్మి, ఏమైంది? మళ్ళా మే 3 అన్నాడు. నాకు తెలిసి నేను విశ్వామిత్రున్నై గడ్డం మీసాలు పెంచేదాకా ఇంటి నుంచి బయటకు వదిలిపెట్టేటట్లేడు తమ్మి. కేల్కథం దుకాణం బందంటే ఇదేనేమో అవుతాడు. వదులుకోవాలి. సామాజిక దూరం పాటించని వాడు సమాజానికి పనికిరాడు. మన మాట వినని వాడు సూక్ష్మక్రిమికి బలి అవుతాడు. చూసావా కరోనా, నీ రాక వల్ల అదెంటూ గాని మనుషుల్లో ఎంత మార్పో. నువ్వొచ్చాక బతకాలనే ఆశ కలిగింది, బయటికి ఎవడూ రావడం లేదు. అంతేలే, సామాజిక దూరం కాదు, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అది కరీనా కాదురబ్బాయి, కరోనా కలిస్తే గతమే. ఏమయ్యా మనిషి, కరోనా వచ్చింది కాపాడమంటావా? తెచ్చుకుంది నువ్వే, ముమ్మాటికి నువ్వే. పాపాలకు ఫలితం అనుభవిస్తావని ముందే చెప్పాను. ఈ సకల చరాచర సృష్టిలో అనంత కోటి ప్రాణుల్లో నిన్ను మాత్రమే మనిషిగా సృష్టించాను. నీకు మంచి బుద్ధి ఇచ్చి మంచిగా జీవించమని కోరాను. కానీ నీ మేధస్సును దుర్వినియోగపరుస్తూ అసూయాద్వేషాలతో రగిలిపోతూ మీలో మీరే ఓర్వలేక విద్వేషాలు సృష్టించుకున్నారు. నీ మనసే కాదు, ప్రకృతిని, సముద్ర గర్భాన్ని, అంతరిక్షాన్ని కలుషితం చేశారు. నీకు నువ్వే గొప్ప అని విర్రవీగుతున్నావు. ఎన్నోసార్లు ప్రకృతి ప్రళయ రూపంలో హెచ్చరించినా పెడచెవిన పెట్టావు. అన్నీ నేనే అని అనంత విశ్వాన్ని నీ గుప్పెట్టు పెట్టుకుని అధికారం చలాయించాలని అనుకున్నావు. ఇప్పుడేమైంది, నీ స్వార్థం వల్ల కరోనా అనే మహమ్మారి వీసా లేకుండా దేశాలు చుట్టి మానవాళిని మట్టు పెడుతోంది. నేను చైనా నుంచే కాదు, ఎటు నుంచైనా రాగలనని సవాల్ విసురుతోంది కరోనా. కరోనా రావడానికి అవకాశం ఇచ్చింది నువ్వే. ఇప్పటికైనా మారు. సర్వే జనా సుఖినో భవంతు. మనిషి మనిషిగా జీవించు.